ఆంధ్రాలో వచ్చినటువంటి ఓట్లు నేర్పుతున్నటువంటి ఒక పాఠం చూస్తే, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు తెలుగుదేశం పార్టీ 23 సీట్లకి పరిమితమైన ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 39.17%. అట్లా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లు మాత్రం సాధించిన, దానికి వచ్చినటువంటి ఓట్ల శాతం 39.37%. దీన్ని బట్టి మనం ఒక అంశాన్ని దృఢంగా అర్థం చేసుకోవచ్చు. సీట్ల సంఖ్య పెద్ద స్థాయిలో వ్యత్యాసం ఉన్న, ఓట్ల శాతం ప్రతిపక్షంలోకి వచ్చిన పార్టీకి నిర్దిష్టంగా ఒక విధంగా ఉంది, కానీ పాలన మార్చడానికి 10% మీద ఆధారపడి ఉంటుంది. అందులో దాదాపు 3.5% ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు, మరో 6-7% తటస్థ ఓట్ బ్యాంక్. కనుక పాలనలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనప్పటికీ మాకేమో పెద్ద సంఖ్యలో అసెంబ్లీలో గెలిచాం కనుక వచ్చే 5 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వచ్చేదనే భావన ఉండటం అత్యంత నష్టదాయకం. 151 సీట్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో 11 సీట్లకు ఎలా పరిమితం అయ్యారో, ఇప్పుడు అదే విధమైనటువంటిది 164 సీట్లు వచ్చిన వారు సైతం ఈ 10% ఓటు బ్యాంక్ పాలన పట్ల వ్యతిరేక చూపితే భవిష్యత్తులో 164 సీట్ల తర్వాత 4 సీట్లకు పరిమితం కావచ్చు. కనుక ఇప్పుడు పాలనలోకి వచ్చిన వాళ్ళు ఈ 10% ఓట్ల బ్యాంకులో భాగస్వాములైన ఉద్యోగులు, అలాగే తటస్థంగా ఉన్నటువంటి ప్రజలు పాలన పట్ల నిశితంగా గమనిస్తూ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని తీర్పులు ఇస్తారు. కనుక పాలకులు మా ఓట్ బ్యాంక్ మాకుంది అని వాళ్ళకి సంబంధించినటువంటి నచ్చిన రీతిలో పాలన చేస్తే ఈ 10% ఓట్ బ్యాంకు మీ పాలన పట్ల మార్కుల నుంచి మీ ప్రస్తుత సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా మీ బాధ్యతలు కూడా మారుస్తారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారంలోకి, అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలోకి. అట్లాగే ఒకే ఒక వాక్యం చెప్పాలంటే అతి మౌనంగా మీ పాలనను గమనిస్తున్న ఈ 10% ఓట్లే అంతిమ నిర్ణయకర్తలు. ఈ 10% ఓట్లు ప్రజలు పాలన పట్ల జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పచ్చు అంటూ నిపుణులు మాట్లాడుతున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది.